ఎన్టీఆర్ చేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం సలాం చేస్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీ చేస్తున్నటువంటి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలకి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. తెలుగు తెర మీద నంబర్ వన్ హీరోగా ఉన్నటువంటి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల కోసం ఎంతో ఆనందంగా అన్ని పనులు కూడా, సో తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్టీఆర్ 30th కోసం ఎంతో కష్టపడుతున్న సంగతి తెలిసిందే. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ 30 కోసం మిషన్ ఇంపాసిబుల్ యాక్షన్ మాస్టర్ కూడా రాబోతున్నట్టుగా సమాచారం. సో ఎన్టీఆర్ 30లో భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయట. కొరటాల శివ ఈసారి ఇంటర్నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియాతో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టడానికే మరి ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం. సో ముహూర్త కార్యక్రమం ఇటీవల జరుపుకున్న ఈ సినిమాకి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశారు. సముద్ర తీరంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో ఈ సినిమా షూట్ చేయాలంటే ఎంత మంచి టెక్నీషియన్స్ ఉండాలి. సో ఈ విషయం బాగా తెలిసిన కొరటాల శివ ఎన్టీఆర్ 30లోని ఫైట్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ని రంగంలో దించారు. మిషన్ ఇంపాసిబుల్, గోస్ట్ ప్రోటోకాల్, ట్రాన్స్ఫార్మర్స్, రష్ అవర్ 3, ది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, ఆర్మాగెడాన్, ఇంకా ది మాస్క్ లాంటి హాలీవుడ్ సినిమాల యాక్షన్ ఎపిసోడ్స్ని డిజైన్ చేసిన కెన్నీ బేట్స్ని ఎన్టీఆర్ 30 కోసం లాక్ చేశారు. సో మొత్తానికి ఇప్పుడు సాహుకి కూడా ఆయన వర్క్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఎన్టీఆర్తో కొరటాల ఎలాంటి సెన్సేషన్ని క్రియేట్ చేస్తారని అందరూ ఎదురు చూస్తుంటే, ఎన్టీఆర్ చేసిన పనికైతే మొత్తం ఇండస్ట్రీ ఇప్పుడు సలాం చేస్తోంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎంతో చక్కగా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన సినిమాలు చేస్తూ సో ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. కొమరం భీమ్గా ఆయన చేసిన పాత్రకి ఇప్పుడు అందరూ కూడా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్న సంగతి తెలిసిందే.